సామాన్యుడికి భారమైన నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తేవాలని ముమ్మిడివరం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మధూర్ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పది కుటుంబాలకి 4000 రూపాయలు భారం పడుతుంది నెలకి. చిన్న కుటుంబానికి 4000 ఇచ్చాల్సి వస్తుంది. సంవత్సరాలు పుట్టాయి సార్. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు ప్రతి చిన్న కుటుంబానికి కూడా పెనుభారంగా మారి నెలకు 4000 రూపాయలు భారం పడుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పేద కుటుంబాలను పట్టించుకున్న పాపన లేదు. నిత్యావసర సరుకులతో పాటు కరెంట్ ఛార్జీలు, సిమెంట్ ధరలు, మరి ఇసుక ధరలు, మందు ధరలు ఇవన్నీ కూడా విపరీతంగా పెంచి సామాన్యుడికి నెలకు 15000 రూపాయలు భారం మోపి ఈవేళ సంక్షేమం అని చెప్పి కౌరులు చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఎండగట్టే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంచి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి అభ్యర్థి హరీష్ గారు, మరి మేము మా తెలుగుదేశం పార్టీ ముమ్మిడివరం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి అలా ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి ఎమ్మెల్యే గారి ద్వారా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాల్లో 1 రూపాయి ఉండే వస్తువు 2-4 రూపాయల పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ రాష్ట్రాన్ని చిన్నపిల్ల చేసిన ఈ ప్రభుత్వం గద్దె చేయాలని చెప్పి ప్రధానంగా ఈరోజు మరి ర్యాలీకి వచ్చి రిప్రజెంటేషన్ జరిగింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందో. దీన్ని ఈ పేదలు ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వారికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని చెప్పి ఈ సభాముఖ